నమస్తే తెరచాటు రాజకీయానికి స్వాగతం. ఏపీలో టీడీపీ పరాజయం పాలవగానే ఆ పార్టీ రాజ్యసభ సభ్యులు తమ రూట్ మార్చేశారు. ఏకంగా నలుగురు ఎంపీలు బీజేపీ కండువాలు కప్పేసుకున్నారు. అదేమంటే టీడీపీ రాజ్యసభ పార్టీని బీజేపీలో విలీనం చేసేసామన్నారు. ఆ సినిమా అయిపోయింది. ఆ వలస వెళ్లిన వారిలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల పదవీ కాలం కూడా ముగిసిపోయింది. వారిలో ప్రస్తుతం సీఎం రమేష్ ఒక్కరే రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? రమేష్ ఎటువైపు చూస్తున్నారు? ఏపీలో మిగిలిన ఆ ఏకైక బీజేపీ ఎంపీ దారిటు ఏపీలో టీడీపీ తరపున గెలిచిన ముగ్గురు రాజ్యసభ ఎంపీలు గతంలో బీజేపీలోకి ఫిరాయించారు. వారిలో సీఎం రమేష్, టీజీ వెంకటేష్, సుజనా చౌదరి ఉన్నారు. వీరితో పాటు తెలంగాణకు చెందిన గరికపాటి మోహన్ రావు కూడా ఉన్నారు. అయితే వీరిలో సీఎం రమేష్ మినహా మిగిలిన వారంతా తాజాగా రిటైర్ అయిపోయారు. వీరిలో ఎవరికీ బీజేపీ మరో ఛాన్స్ ఇవ్వలేదు. అదే సమయంలో మిగిలిన సీఎం రమేష్ కూడా ఇప్పుడు తన భవిష్యత్తు పైన క్లారిటీగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఒకప్పుడు టీడీపీలో అధినేత చంద్రబాబుకు దగ్గరై ఆ పార్టీకి ఎన్నికల్లో అండగా నిలబడే స్థాయికి ఎదిగిన సీఎం రమేష్ ఇదే క్రమంలో 2014లో పార్టీ అధికారంలోకి వచ్చాక రాజ్యసభ ఎంపీ కూడా అయ్యారు. అయితే 2019లో టీడీపీ అధికారం కోల్పోయిన తర్వాత తోటి ఎంపీలు సుజనా చౌదరి, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావుతో కలిసి బీజేపీలోకి ఫిరాయించారు. దీనికి ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు కూడా ఆమోదముద్ర వేయడంతో అప్పటి నుంచి బీజేపీ ఎంపీగా చలామణి అవుతున్నారు. అయితే తాజాగా సీఎం రమేష్ వ్యూహం మార్చినట్లు కనిపిస్తోంది. టీడీపీ పరాజయం పాలవడంతో ఆ పార్టీలో ఉండడం వల్ల లాభం లేదని భావించి బీజేపీలోకి వెళ్లిన సీఎం రమేష్ తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. ఓ దశలో అధినేత చంద్రబాబే ఆయన్ను వ్యూహాత్మకంగా బీజేపీలోకి పంపారన్న ప్రచారం కూడా జరిగింది. కానీ సీఎం రమేష్ మాత్రం దీనిపై నోరు మెదపలేదు. చివరికి బీజేపీలో కొనసాగుతూనే ఇప్పుడు ఆయన తిరిగి తన సొంత గూటి వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకప్పటి తన బాస్ టీడీపీ అధినేత చంద్రబాబుతో సీఎం రమేష్ టచ్ లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో సీఎం రమేష్ భవిష్యత్తు వ్యూహాలకు ఇప్పటి నుంచే పదును పెడుతున్నట్లు సమాచారం. వాస్తవానికి విజయవాడ ఎంపీ కేశినేని నాని తాజాగా అధినేత చంద్రబాబుపై ఫైర్ అయ్యారు. అదే సమయంలో ఢిల్లీలో ఆఫ్ ద రికార్డ్ గా మాట్లాడుతూ సీఎం రమేష్ వంటి వారి మాటలు వింటున్నారని ఆరోపించారు. ఆయన షిండేలా టీడీపీని చీలుస్తారని కూడా సంచలన ఆరోపణలు చేశారు. ఇలాంటి వారిని చేరదీస్తే టీడీపీ మరోసారి అధికారంలోకి రావడం కష్టమేనని వ్యాఖ్యానించారు. నాని ఆరోపణలు నిశితంగా పరిశీలిస్తే సీఎం రమేష్ తిరిగి టీడీపీలోకి వచ్చేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లే తెలుస్తోంది. అంతేకాదు మళ్లీ పాత బాస్ చంద్రబాబుకు సలహాలు కూడా ఇస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అయితే కేశినేని వ్యాఖ్యలపై ఎవరూ స్పందించకపోవడంతో ఈ వ్యవహారంపై అనుమానాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం బీజేపీ ఎంపీగా ఉన్న సీఎం రమేష్ పదవీ కాలం 2024 ఏప్రిల్ వరకు ఉంది. ఆ తర్వాత ఆయన కూడా మాజీ ఎంపీ అయిపోతారు. అదే సమయంలో సార్వత్రిక ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. ఇందులో టీడీపీ గెలిచినా గెలవకపోయినా రాష్ట్రంలో బీజేపీ మాత్రం కనీస స్థానాలు గెలుచుకోవడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. అంతేకాదు తాను 2024 ఏప్రిల్లో రిటైర్ అయ్యాక రమేష్ కు మరోసారి ఎంపీగా బీజేపీ ఛాన్స్ ఇచ్చే అవకాశాలు కూడా కనిపించడం లేదు. దీంతో ఇప్పటి నుంచే టీడీపీతో టచ్ లోకి వెళ్లి 2024లో తన పదవీ కాలం ముగిసిన తర్వాత తిరిగి సొంత గూటికి వచ్చేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారా అన్న అనుమానాలు మొదలయ్యాయి. అధిష్టానానికి టీ కాంగ్రెస్ లోని ఆ కీలక నేత తలనొప్పిగా మారారా? పార్టీలోని కీలక నేతలపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నా చర్యలు ఎందుకు తీసుకోలేదు? అందుకే ఆ నేత ఇప్పుడు తాజాగా హైకమాండ్పై అంత ఘాటైన వ్యాఖ్యలు చేస్తున్నారా? అధినేత్రిపై చేసిన వ్యాఖ్యలతో అధిష్టానం ఆ నేతపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతుందా? ఎందుకు ఆ నేత చేసిన వ్యాఖ్యల వెనుక రహస్యం ఏంటి? అధిష్టానం ఏం చర్యలు తీసుకోబోతుంది? తెలంగాణ
తెలంగాణ కాంగ్రెస్ లో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. కొంతకాలంగా రాజగోపాల్ రెడ్డి పార్టీకి దూరంగా ఉంటున్నారు. అప్పటి నుండి బీజేపీలో చేరతారంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపిస్తున్నాయనే దానికి రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే బీజేపీని సపోర్ట్ చేస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. తాజాగా అమిత్ షాతో రాజగోపాల్ రెడ్డి భేటీ తర్వాత మరోసారి ఆయన వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ పైన పిసిసి పైన అధినేత్రి సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి గతంలో ఆర్సీ కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి నాగార్జున సాగర్ ఉప ఎన్నిక పార్టీ విషయంలో వ్యతిరేకంగా మాట్లాడిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ వివరణ తీసుకుంది తప్ప ఎప్పుడూ చర్యలు తీసుకునే సాహసం చేయలేదు. తాజాగా రాజగోపాల్ రెడ్డి మరోసారి రేవంత్ రెడ్డి సోనియా గాంధీ పార్టీ విషయంలో చేసిన వ్యాఖ్యలని అధిష్టానం సీరియస్గా తీసుకున్నట్లే కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి వ్యవహారంపై కాంగ్రెస్ అధిష్టానం ఆరా తీస్తోంది. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్కం ఠాగూర్ గతంలో ఆర్సీ కుంతియా ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి పార్టీ విషయంలో నాగార్జున సాగర్ ఉప ఎన్నికల సందర్భంగా చేసిన కామెంట్స్ నిన్న రాజగోపాల్ రెడ్డి నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడిన అంశాల వీడియో క్లిప్పింగ్స్ అధిష్టానం తీసుకున్నట్లు సమాచారం. తాజాగా సోనియా గాంధీ విషయంలో చట్టం తన పని తాను చేసుకుపోతుందని పార్టీ మారడం చరిత్రాత్మక అవసరమంటూ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే చాలా మంది నేతలపై బహిరంగ విమర్శలు చేసినందుకు చర్యలు తీసుకున్న పిసిసి క్రమశిక్షణ కమిటీ రాజగోపాల్ రెడ్డి విషయంలో ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ పార్టీలోని కొంతమంది నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీలో ఒక్కొక్కరికి ఒక న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై పార్టీలోని నేతలంతా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇలానే వదిలేస్తే పార్టీకి మరింత నష్టం వాటిల్లుతుందని వాపోతున్నారు. ఇప్పటి వరకు రాజగోపాల్ రెడ్డి విషయంలో ఆచితూచి వ్యవహరించిన అధిష్టానం సోనియా గాంధీపై చేసిన వ్యాఖ్యలతో చర్యలు తీసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు రాజగోపాల్ రెడ్డి కావాలని వ్యాఖ్యలు చేసి తనని పార్టీ నుండి సస్పెండ్ చేస్తే సులువుగా బీజేపీలోకి వెళ్లొచ్చనే అభిప్రాయంలో ఉన్నట్లు పలువురు నేతలు చెబుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి పిసిసి అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుండి పార్టీకి దూరంగా ఉంటూ వస్తున్న రాజగోపాల్ రెడ్డి పార్టీ విషయంలో కానీ నేతల విషయంలో కానీ ఎటువంటి వ్యాఖ్యలు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలతో బంతి అధిష్టానం కోర్టులో ప్రవేశినట్లయింది. అధిష్టానం ఏం చర్యలు తీసుకుంటుందో వేచి చూడాలి. తెలంగాణ కాంగ్రెస్లో విచిత్రమైన పరిస్థితి కనిపిస్తుంది. కొత్త నేతల చేరికతో పాత నేతలు తెగదైన పోతున్నారట. ఆ క్రమంలో ఆపరేషన్ ఆకర్షణతో తెలంగాణ కాంగ్రెస్లో విభేదాలు బగ్గుమంటున్నాయంటున్నారు. ఇతర పార్టీల నేతలను తీసుకురావడం సరే, మరి మా పరిస్థితి ఏంటని ముందు నుంచి ఉన్న నేతలు ప్రశ్నిస్తున్నారంట. ఆపరేషన్ ఆకర్షతో చేరికలను ముమ్మరం చేస్తున్న పీసీసీకి ఉన్న నేతలను కాపాడుకోవడం తలనొప్పిగా మారుతుందంట. మరి ఈ పరిస్థితిని అధిగమించడానికి పీసీసీ ప్రయోగించబోతున్న అస్త్రం ఏంటి? రేవంత్ ఏ వ్యూహం అవలంబించబోతున్నారు? కాంగ్రెస్ పార్టీ చేరికలతో దూకుడుగా వెళుతోంది. ఇతర పార్టీల్లో అసంతృప్తిగా ఉన్న నేతలకు గాలం వేస్తోంది. వారితో చర్చలు జరిపి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. ఒకవైపు చేరికలు వేగంగా జరుగుతున్నా పార్టీ నేతల్లో మాత్రం మరో కొత్త ఆందోళన మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి దూరంగానే ఉంటున్నప్పటికీ పార్టీ మార్పు టీ కాంగ్రెస్ నేతలకు మింగుడు పడడం లేదు. ఇప్పుడు పీసీసీకి ఉన్న నేతలను కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. 2018 ఎన్నికల తర్వాత జరిగిన నష్టం మరోసారి జరుగుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తుంది. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్లో గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలు ఇతర నేతలను కాపాడుకోలేకపోయారు. తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అమిత్ షాని కలవడం
బీజేపీలో చేరుతున్నారనే వార్త నల్గొండ జిల్లా కాంగ్రెస్ నేతల్లో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఆయనతో మరింత మంది వెళ్ళే అవకాశం ఉన్నందున పార్టీకి నష్టం జరిగే అవకాశం ఉందని పిసిసి భావిస్తోంది. మరోవైపు వేగంగా చేరికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో ఇతర నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారిపై ఇతర పార్టీలు కన్నేశాయి. వారిని కాపాడుకోవడం పెద్ద కష్టంగా మారింది. వాళ్ళు ముందు నుండి పార్టీ క్యాడర్ను కాపాడుకుంటూ వస్తున్నారు. కాబట్టి వారు వెళ్తే క్యాడర్కు కూడా వెళ్ళే అవకాశం ఉందని నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట. ఈసారి ఎన్నికలు 6 నెలల ముందే టికెట్లు ప్రకటించాలని ఏఐసిసి భావిస్తోంది. ఒకవేళ అలాంటిదే జరిగితే టికెట్ రాని నేతలు సైతం పక్కా పార్టీల వైపు చూసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా ఉండడానికి రేవంత్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నారు. ఎవరైతే అసంతృప్తిగా ఉన్నారో వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని సరైన ప్రాధాన్యత కల్పించడంతో పదవుల్లో సైతం ముందుంటారని వారికి హామీ ఇస్తున్నారట. కష్టపడి పనిచేయాలని సూచిస్తున్నారు. కాంగ్రెస్ లోకి వలసలు జోరుగా జరుగుతున్న ఒకసారి ముఖ్య నేతలు కాంగ్రెస్ నుండి పక్క పార్టీలోకి వెళితే అది క్రమంగా కొనసాగే అవకాశం ఉండడంతో వాటిని అరికట్టేందుకు పిసిసి ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి మరి. ఏ బిడ్డ ఇది మా అడ్డంటూ ఆ నియోజకవర్గంలో పొలిటికల్ వార్ ముదురుతోంది. సోషల్ మీడియాను వేదికగా చేసుకున్న టీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల అభిమానులు ఘాటైన విమర్శలతో అక్కడ రాజకీయంలో హిట్ పుట్టిస్తున్నారు. ఫేస్బుక్ వాట్సాప్లో శృతి మించిన పోస్టులు స్థానికంగా కాకరేపుతున్నాయి. అయితే అభిమానులు ఆరేంజ్లో చెలరేగుతున్న రెండు పార్టీల నేతలు మాత్రం నోరు మెదపడం లేదు. అసలెందుకు ఆ నియోజకవర్గం ఏదో, సదరు లీడర్లు ఎవరో మీరే చూడండి. ఆంధ్రలో అభిమానం అద్దులమీరుతోంది. తాజా ఎమ్మెల్యే క్రాంతి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర్ రాజన్సింహ అభిమానులు సోషల్ మీడియాలో చేస్తున్న పోస్టులు స్థానికంగా కాకరేపుతున్నాయి. ఆత్మ గౌరవమా, బానిసత్వమా, స్థానికేతరుడు, స్థానిక నాయకుడు, ఆందోళన నుండి దామోదర అవుట్, క్రాంతికి చుక్కెదురు, ఇవి ప్రస్తుతం మెదక్ ఉమ్మడి జిల్లా ఆందోళనలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే దామోదర రాజన్సింహ అనుచరులు సోషల్ మీడియాలో సంధించుకుంటున్న ట్వీటాస్త్రాలు. ఇద్దరు నేతల గుండెల్లో దడ పుట్టించేలాంటి పోస్టులతో ఆందోళన రాజకీయంలో రెండు పార్టీల నేతల అనుచరులు పొలిటికల్ హీట్ పెంచుతూ రచ్చరచ్చ చేస్తున్నారు. పరస్పర దూషణలు, అన్పార్లమెంటరీ వ్యాఖ్యలతో ఎవరికి వారు చెలరేగిపోతున్నారు. ఎన్నికలకు ఇంకా సమయమున్నా, సమయం లేదు మిత్రమా, రణమా, వీర మరణమా అన్నట్టుంది ఆందోళన నేతల అభిమానుల తీరు. రాజకీయ పరమైన ఆరోపణల వరకే పరిమితం కాని కాంగ్రెస్ టీఆర్ఎస్ అభిమానుల అభిమానం హద్దులు మీరుతోంది. వ్యక్తిగత విషయాలను ప్రస్తావిస్తూ నేతల కుటుంబ సభ్యులపై సైతం ఆరోపణలు గుప్పిస్తూ పోస్టులు పెడుతుండడం చర్చనీయాంశంగా మారింది. దాంతో పార్టీల మధ్య పొలిటికల్ వార్ కాస్త వ్యక్తిగతంగా మారే పరిస్థితులు ఆందోళన నియోజకవర్గంలో కనిపిస్తున్నాయి. కార్యకర్తల అభిమానం హద్దులు దాటుతున్నా తాజా టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్, మాజీ ఎమ్మెల్యే దామోదర్ రాజన్సింహలు పట్టీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వారి వైఖరి సోషల్ మీడియాలో హద్దుమీరుతున్న అభిమానుల పరస్పర విమర్శలను ప్రోత్సహిస్తున్నట్లు ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. తగ్గేదే లే అన్నట్లుగా కొనసాగుతున్న ఈ విమర్శల యుద్ధం ఆందోళనలు ఎలాంటి పరిస్థితులను దారితీస్తుందోనని స్థానికుల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. సోషల్ మీడియాలో కాంగ్రెస్ టీఆర్ఎస్ పార్టీ అభిమానులు పరస్పర విమర్శలతో రచ్చరచ్చ చేస్తా ఉన్నా పార్టీ నాయకులు మాత్రం తెల్లచాటున గమ్ములుంటున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో కలిపి ప్రైమ్ నైన్ న్యూస్ కోసం యాదగిరి గౌడ్, మెదక్. ఇది వాళ్ళ తెరచాటు రాజకీయం. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్ న్యూస్.